సంగారెడ్డి జిల్లా పటంచెరు జిహెచ్ఎంసి పరిధిలోని దర్గా ఏపీఆర్ కృషి డిఫెన్స్ కాలనీలలో ప్రోటెం చైర్మన్ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి మొక్కలు నాటారు. తదనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఒక గంటలో 2 కోట్ల మొక్కలు నాటాలని దృఢ సంకల్పంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటామన్నారు. పటంచెరు పారిశ్రామిక కలుషితంతో నిండిపోయిందని దానిని నివారించేందుకు విరివిగా చెట్లు నాటి పచ్చదనంతో తెలంగాణని హరిత తెలంగాణగా మార్చాలని తెలిపారు. తదనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుంచాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పచ్చదనంతో నింపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ విప్ భానుప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారి ఆలోచన మేరకు రాష్ట్రం అంతటా 3 కోట్ల చెట్లు నాటాలనే అభిప్రాయం కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా సంతోష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రతి మనిషికి మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం ఉన్నప్పుడు, అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కావలసిన పనిచేసే శక్తి పెరుగుతుంది కనుక ఒకటే గంటలో 10 నుంచి 12 గంటల వరకు 3 కోట్ల చెట్లు నాటాలి అని పిలుపిచ్చినప్పుడు ఆ పిలుపుకు స్పందించి రాష్ట్రమంతటా ప్రజలందరూ ఏకమై ఒక మనిషి 3-4 చెట్లు నాటిన లేదా అన్ని మండలాల్లో అన్ని కార్పొరేట్ జిహెచ్ఎంసీలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు పటంచెరునే 15,000 మరి అక్కడ నుంచి చెట్లు తెప్పించినట్టు కడియంకి తీసుకొచ్చి మంచి చెట్లు పెట్టాలి. మంచి చెట్లు పెట్టడం వల్ల వీణది ఏర్పడుతున్న అభిప్రాయంతో ఇక్కడ కూడా చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉదయం కూడా అసెంబ్లీలో కానివ్వండి మండలి కానివ్వండి అన్ని చోట్ల పెట్టుకుంటా తెలుపు ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగున్నప్పుడే జరుగుతాయనే అభిప్రాయంగా ముఖ్యమంత్రి గారికి ఉన్న తీరును ఈరోజు నెరవేరుస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పడంచేరు ప్రజలందరూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, ప్రసన్న గారు అందరూ కూడా ఏకీభవించేలా ప్రజలతో సహకారం చేసుకొని చెట్టు నాటి కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ సహచర ఎంపీ గారు కూడా వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి అభినందిస్తూ మరి దానికి కూడా తెలంగాణ రాష్ట్రము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హరితహారం ప్రోగ్రాం పెట్టి అన్ని గ్రామాలలో కూడా మంచి చెట్టు నాటే కార్యక్రమం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం మొన్నటి వరకు కూడా మనం చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మా గౌరవనీయులు భూపాలన్న గారు, మా శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు మైపాలన్న గారు, మరి అదేవిధంగా మన విప్పు గారు, మరి అన్న భానుప్రసాద్ అన్న గారికి, మరి అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ కుమార్ గారికి, మరి అందరూ మా స్థానిక నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలుపుకుంటూ